మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటూ ఉంటారు. అదే పెద్ద పులికైతే ఏంటి అన్న ప్రశ్న వస్తే ఓ సెంటు బాటిల్ అంటున్నారు యానిమల్ లవర్స్. పెద్ద పులిని పట్టుకోవాలంటే ఒకప్పుడు ఉచ్చులు పన్నేవారు. పులి అటుగా నడిచి వెళ్తుంటే కాళ్ళకేవి బిగిసి ఎటు కదలలేక అక్కడే గంటిస్తూ పడి ఉండేది. కొన్ని చోట్ల మాటు వేసేవారు. పెద్ద పెద్ద గోతులు తీసి అందులో మేకులు ముళ్ళు వేసి అవి కనబడకుండా పైన గడ్డి గాధం చెట్ల కొమ్మలు కప్పేసేవారు. పులి అటుగా వెళ్తే ఆ గోతులో పడి ఎటు అడుగు కదపలేక అందులోనే రెంకెలు వేస్తూ కూర్చునేది. ఇంకొన్ని చోట్ల వలల్ని ప్రయోగించేవారు. చెట్ల మీదో లేకపోతే అడవి మధ్యలోనో అనుకూలంగా ఉన్న చోట్ల పులికి కనబడకుండా మంచెలు ఏర్పాటు చేసుకుని రాత్రి పగలు కాపు వేసి దగ్గరికి రాగానే వలలు వేసేవారు. బోన్లు పెట్టడం, అందులో ఎరలు వేయడం ఇప్పటికీ జరుగుతున్న పద్ధతే. ఆ తర్వాత తుపా కెమికల్ ఎంబాలిజేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు వాటి సరసన సెంటు బాటిల్స్ కూడా వచ్చి చేరాయి. అదే లేటెస్ట్ పెర్ఫ్యూమ్ ట్రాప్. టైగర్ని క్యాచ్ చేయడానికి వరల్డ్ వైడ్ పాపులర్ అండ్ కాస్ట్లీ క్యాల్విన్ క్లెయిన్ బ్రాండ్ సెంటు వాడుతున్నారు. ఈ సెంటు అడవిలో పులి సంచరించే చోట చెట్ల మీద పొదల్లోనూ అక్కడక్కడ దారి మీద కూడా స్ప్రే చేస్తుంటారు. పులుల్ని పట్టుకోవడానికి వాడే ఈ క్యాల్విన్ క్లెయిన్ బ్రాండ్ సెంటు యూ డిటాయిలెట్ రకానికి చెందింది. తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి వారి అర్చనలో వాడే పునుగు తైలం లాంటిదే ఇది. దీని తయారీలో పునుగు పిల్లి అంటే స్వీట్ క్యాట్ సువాసన గ్రంథులనే వాడతారు. న్యూయార్క్లోని బ్రాంక్స్ జూలో తొలిసారి చిరుత పులుల మీద దీన్ని టెస్ట్ చేసినప్పుడు సూపర్ అన్నట్టు అవి ఎంజాయ్ చేశాయి. ఆ వాసన ముక్కును పట్టుకుని ఉన్నంతసేపు, ఆ పరిమళం వచ్చినంతసేపు ఆ పులులు సాత్వికంగా మారిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మేము క్రూర మృగాలమన్న విషయమే మర్చిపోతాయట. దూరంగా ఆ సెంట్ పరిమళం పులి నాసికాపుటల్ని పలకరించగానే ఆ వాసన ఎటువైపు నుంచి వస్తుందో, అటువైపు బ్రాండ్ ఏంటి, కాస్ట్ ఎంత అని అడగాలన్న ఉబలాటంతో ఇది వరకెప్పుడు బోను ఎక్కని పులులు కూడా అవే బోన్లో దూరి వాటంతటవే టక్కున తలుపు వేసేసుకోవాలన్నంత టెంప్ట్ అవుతాయట. ఇండియాలో మొదటిసారి మహారాష్ట్రలో మనుషుల్ని చంపి తినేస్తున్న T1 అనే ఆడపుల్ని పట్టుకోవడానికి ఈ సెంటు తెప్పించారు. రెండేళ్లుగా షార్ప్ షూటర్లకు కూడా చెక్కని ఆ పిల్లల పులి ఈ సెంటు వాసన పీల్చిందో లేదో తెలియదు, కానీ ఆలోపే దానిని పోలీసులు కాల్చి చంపేశారు. రీసెంట్గా కర్ణాటకలో మత్తెక్కించే పరిమళంతో దాని మెడ లొంచాలని ఓ చిరుత పులి మీద ట్రై చేశారు. అంతే అది ముక్కు ఎగబీల్చుకుంటూ వచ్చి బోన్లో దూరి కూనిరాగం తీస్తూ పర్వసంలో మునిగిపోయింది. అంతే బోన్ డోరు దడేల్మని క్లోజ్ అవ్వడం, వెంటనే బోనుని బోన్లో పులిని వ్యాన్ ఎక్కించేయడం, పులిని వ్యాన్లోంచి లాగి జూబర్క్లో పడేయడం యుద్ధ ప్రాతిపదికన జరిగిపోయింది. కుదురుగా ఎక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడింది ఈ పెద్ద పులి. ఒక్క బోను దగ్గరే కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండడం మనం గమనించాం. ఈ టైగర్కి ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ అది బోను దగ్గర తచ్చాడమే. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క మాట బోను అంటూ దాంట్లోకి ఎంటర్ అవని మన కొలంబస్ కోసం పెట్టే బోను మీద మేడ్ ఇన్ అమెరికా క్యాల్విన్ క్లెయిన్ సెంటు స్ప్రే చేస్తే ఓ పని అయిపోతుందేమో. ఆ దిశగా అటవీశాఖ ప్రయత్నించాలి.